న్యూజిలాండ్ నుంచి అమెరికా వెళ్తుండగా విమాన ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. ఆక్లాండ్ నుంచి న్యూయార్క్కు బయలుదేరిన విమానం ఒకటి సుదీర్ఘ ప్రయాణం తర్వాత మళ్లీ బయలుదేరిన చోటుకే వచ్చింది. దిగాల్సిన విమానాశ్రయంలో చిన్నపాటి ప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఎయిర్ న్యూజిలాండ్కు చెందిన విమానం గురువారం సాయంత్రం ఆక్లాండ్ నుంచి బయలుదేరింది. దాదాపు 8 గంటల ప్రయాణించిన అనంతరం మళ్లీ తిరుగు ప్రయాణమైంది. విమానం దిగాల్సిన న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయంలో విద్యుద్ఘాతం జరగడంతో ల్యాండ్ అవ్వడానికి అనుమతి లభించలేదు. దీంతో తిరుగు ప్రయాణమై విమానం బయలుదేరిన ఆక్లాండ్ విమానాశ్రయంలోనే ప్రయాణికులను దించింది. విమానంలో ప్రయాణికులకు ఈ విషయాన్ని ముందుగానే విమాన సిబ్బంది తెలియజేశారు. ఈ ఒక్క విమానమే కాదు, సియోల్, రోమ్, మిలాన్ నుంచి కొన్ని విమానాలు సైతం తిరుగు ప్రయాణమయ్యాయి. మరికొన్ని విమానాలు అమెరికాలో ఇతర విమానాశ్రయాల్లో ల్యాండ్ అయ్యాయి. గత నెల దుబాయ్, న్యూజిలాండ్ విమానంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. దాదాపు 13 గంటలు ప్రయాణించిన విమానం మళ్లీ బయలుదేరిన చోటుకే వచ్చింది.